సేమ్ పాత విధానమే మళ్ళీ తెచ్చినట్టు కదా, 42 పీరియడ్ వారాలు తీసేశారు అంటే ఇప్పుడు అది. ఆరు రోజు అదే అంటున్నాను, మొన్న జగన్ తీసుకొచ్చింది అదే అదే కాన్సెప్ట్ జగన్ అంటున్నాను. పాత కాలం తీసుకొస్తే చెప్పి అంటే తీసుకొచ్చారు, మా టైంలో అవును 6 ఆర్లు ఉండేదన్నమాట 36 36 అవును అప్పుడు. అప్పుడు. ఇప్పుడు 42 అంటే రోజుకి అంటే 8 పీరియడ్స్ అసలు ఆరు గ్యాప్ రోజులు ఏమి ఉండదు, పొద్దున్న నుండి రాత్రి దాకా పాఠం చెప్పడమే సాయంత్రం దాకా. కంటిన్యూగా అది వాళ్ళకి నచ్చలేదు, అది అవును తీసేశారు. దాన్ని కూడా తప్పు పట్టదు, ఎందుకంటే వాగడం అంటే నేను టీచర్గా పనిచేశాను, ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేసేటప్పుడు ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీలో అది పనిచేశాను నేను. కానీ నేనేంటంటే పార్ట్ టైంగా చేసేవాడిని, ఒక కాలేజీలో 3 గంటలు, ఒక కాలేజీలో 2 గంటలు, ఒక స్కూల్లో 4 గంటలు, ఇట్లాగా నాకు ఇచ్చిన ఆ 4 గంటల డ్యూటీలో నేను ఎప్పుడూ రెస్ట్ ఉండేది కాదు. అట్లాగే నా నేను పనిచేసిన స్కూళ్ళల్లో కానీ, నేను పనిచేసిన కాలేజీల్లో కానీ ఎవరికి రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ వాటిట్లో రెస్ట్ ఉండదు, కంటిన్యూగా ప్రతి పీరియడ్ చెప్పడమే. ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే ఎక్కువ జీతమే ఉంటుంది, ఎక్కువ కాదు 100 ఎంతలు ఎక్కువ ఉంటుంది, 10 ఎంతలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వీళ్ళకి కానీ ఆ రెస్ట్ ఇవ్వాలని కూడా మంచిదే, ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే మాస్టర్కి కాస్త రిలాక్స్ అయితే, ఒక ఒక బుర్ర కొంచెం రిలాక్స్ అయితే, ఒక టీ తాగి వచ్చినో కాసేపు కూర్చుంటేనో ఆ తర్వాత మాట్లాడడానికి కొంచెం ఓపిక ఉంటుంది. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. కాకపోతే ఈ రెండు